Hi friends, andariki namaskaramandi. Ivalti video lo hotel style idli sambaru intlo ela tayar cheskovalanedi ee video lo chupistanu chuddamu. Anduku munduga 1/2 cup kandipappu teeskunnanandi. Alage oka rendu pedda size ullipayalu teeskoni koncham pedda mukkalu gane cut cheskovali. Mee daggara sambar ullipay unte adi kuda veskovachu ee place lo. Alage 1 tablespoon pachi senagabellu, alage 1 tablespoon minapappu. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ గసగసాలు బ్యాడిగ మిరపకాయలండి ఒక 5 ఆరు తీసుకున్నాను అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటా పండు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరండి కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఇంగువ 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తాలింపు వేసుకోవడానికి ఆవాలు జీలకర్ర మెంతులు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు మాత్రం 1/2 టేబుల్ స్పూన్ ఒక ఎండు మిరపకాయ అండి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూద్దాము ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి పప్పు అయితే కడిగి కుక్కర్లో పెట్టేశానండి ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాం ఈ లోపు మనము ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి పచ్చి శనగపప్పు మినపప్పు అలాగే ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర గసగసాలు ఎండుమిరపకాయలండి బ్యాడిగ మిరపకాయలు ఇవన్నీ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా బ్యాడిగ మిరపకాయలు వేసుకుందాము ఇవి కొద్దిగా వేగాక పచ్చి శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి వేగిపోయాయండి ఇప్పుడు పచ్చి శనగపప్పు మినపప్పు వేస్తున్నాను అలాగే మినపప్పు కూడా వేసేసాను కొద్దిగా వేగాక మిగతా దినుసులను వేసి కొద్దిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేగిపోసాలండి అలాగే ధనియాలు మిరియాలు జీలకర్ర గసగసాలు అన్నీ వేసేసి వేయించుకోవడమేనండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి పౌడర్ లాగా కాకుండా కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిపోయండి వీటిని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము ఈ విధంగా పౌడర్ చేశాక కొద్దిగా ఎల్లు వేసుకొని పేస్ట్ చేసుకుందామండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఇక్కడ కర్ణాటకలో అయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి సాంబార్కి కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్నాము వేగిపోయాయండి ఇందులో ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా వేసుకోవాలి మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము చిన్న ఉల్లిపాయలు అయితే సాంబార్ ఇంకా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసుకున్నామండి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకున్నాము కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నామండి కూడా మగ్గిపోయిందండి ఇక్కడ ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకున్నాము కళ్ళుప్పు ఇది బాగా మగ్గిపోయిందండి ఈ విధంగా టమాటా పండుంత మెత్తగా గొజ్జు మాదిరి అయిపోవాలండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుందాము పేస్ట్ మొత్తాన్ని వేసి
ఆయిల్ బాగా వేయించుకోవాలండి. ఇందులో మిక్సీ జార్ కూడా శుభ్రంగా కడిగి వేసేసుకున్నామండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది చక్కగా ఉడుకుతుందండి. ఇలోపు పప్పు ఎనుక్కుని ఇందులో వేసుకోవడమేనండి. పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఎనిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు ఎత్తి ఉడికే మసాలాలో వేసుకొని ఉడికించుకోవడమేనండి. మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుంటున్నామండి. కొద్దిగా నీళ్ళు కూడా వేసి కలుపుకున్నాము. చివరగా కొద్దిగా బెల్లం వేసి మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఈ సాంబార్ అనేది కావాలో కొద్దిగా నీళ్లు వేసి మరిగించుకొని పైన కొత్తిమీర కరివేపాకు చల్లుకుంటే హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ సాంబారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందామండి. చింతపండు పులుసు బెల్లం కాంబినేషన్లోనే ఈ సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా బెల్లం వేసుకున్నాము. ఇందులో కొద్దిగా బెల్లం అండి. బెల్లం వేసి మరిగించుకోవడమే. సాంబార్ అయితే చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబారు. ఇంట్లో మీరు ట్రై చేయండి. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హోటల్లో సాంబార్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు కదండి. మా ఇంట్లో పిల్లలకైతే హోటల్ సాంబార్ అంటుంటారు. ఇలా చేసినప్పటి నుంచి ఈ సాంబార్ అంటేనే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.